अल्पपीडन प्रभावंतो हैदराबाद मुसुरु वान कम्मुकुंది वरुसगा 5 रोजु हैदराबाद नगर व्याप्तंगा पलु चोट्ल मोस्तरु वर्षालु कुरुस्तुन्नायि ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 5 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారింది. మరో 2-3 రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద నుంచి మాకు రెస్పాండెంట్ వేణు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వేణు, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారినటువంటి పరిస్థితి, ఏ క్షణాన్నైనా కానీ కంప్లీట్గా నిండే పరిస్థితి ఉందనేటువంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి ఓవరాల్గా? హైదరాబాద్ నగరంలో గత 5 రోజులుగా పడుతున్న వర్షాలకు నగరం మొత్తం కూడా తడిసి ముద్దైన పరిస్థితి ఉంది. గత 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఉదయం సాయంత్రం అని తేడా లేకుండా 24 గంటల పాటు కూడా వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే 2 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదైంది గత 5 రోజులుగా చూసుకున్నట్లయితే. ఇక ఓవరాల్గా ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఈ జూలై నెలలో చూసుకున్నట్లయితే రామంతపూర్, రాజేంద్ర నగర్లో ఇప్పటి వరకు అత్యధిక వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం మనం జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో పూర్తిగా కూడా గత 5 రోజులుగా పడుతున్నటువంటి వర్షానికి పూర్తిగా నిండు కుండలా మారిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అనేది చాలా ప్రత్యేకమైంది. దీనికి సంబంధించి నిండుకుండలా మారడంతో అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి రాగానే వాటర్ వైస్రాయ్ హోటల్ దగ్గర నుండి కిందికి వదులుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు మనం విజువల్లో కూడా చూడవచ్చు, ఏదైతే వరద కాలువ ఉందో ఆ వరద కాలువ గుండా కూడా నీరు బయటికి వెళ్తున్నాయి. పూర్తిగా కూడా కాలుష్యపరమైనటువంటి నీరు రావడంతో నురుగు కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది. ఇక గత 5 రోజులుగా పడుతున్న వర్షానికి హైదరాబాద్ నగరంలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. మనం విజువల్స్లో చూడవచ్చు, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ మంది కూడా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోడ్డు ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో, ప్రస్తుతం కనబడుతున్న రోడ్డు ప్రతిరోజు కూడా చాలా బిజీగా ఉంటుంది. ఎంత తక్కువ మంది రోడ్డు మీదకి వచ్చారనేది మనం చూడవచ్చు. ముఖ్యంగా గత 5 రోజులుగా ఎడతెరిపిగా లేకుండా కురుస్తున్నటువంటి వర్షం వల్ల సామాన్య ప్రజానికం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం ఒక్కసారి గమనించినట్లయితే పూర్తిగా కూడా మేఘావృతమై ఉంది. గత 5 రోజులుగా కూడా ఇదే ఇలాంటి వాతావరణమే కంటిన్యూ అవుతూ పూర్తిగా టెంపరేచర్లు పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలామంది ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు చలికి వణికిపోతున్న పరిస్థితి. ఇక బిల్డింగ్లు కూడా మనం చూడవచ్చు, పూర్తిగా గత 5 రోజులుగా పడుతున్న వర్షాలతో తడిసి ముద్దైన పరిస్థితి. ఇక హైదరాబాద్ నగరంలో ఏదైతే ఎమర్జెన్సీ సంభవించినా కానీ హఠాత్తుగా స్పందించేందుకు జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు 168 బృందాలు రెడీగా ఉన్నాయి. మరోవైపు ఏదైతే గత 5 రోజులుగా పడుతున్న వర్షానికి రోడ్లన్నీ కూడా పూర్తిగా గతుకులమయంగా మారిపోయాయి. దీంతో ప్రయాణికులు రోడ్లపై వెళ్ళాలంటే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు హైదరాబాద్ నగరానికి సంబంధించి చూసుకుంటే జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్కి రావడంతో నీటిని కిందికి వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ సంబంధించి చూసుకున్నట్లయితే 2 గేట్లు 1 ఫీట్ మేర నిన్నటి వరకు వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మరో గేటుని దాదాపు 2 ఫీట్ల హైట్ వరకు లేపి కిందికి నీటిని వదిలిపెడుతున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ సంబంధించి చూసుకుంటే అందులోకి వచ్చే వరద కాస్త తగ్గుముఖం పడడంతో ఒక గేటుని కొద్దిగా
తక్కువ చేసి నీటిని కిందకి వదులుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే వస్తున్నటువంటి పైనుండి వస్తున్న వరదతో రెండు జంట జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. మరోవైపు కిందకి నీటిని వదలడం వల్ల మూసీకి ఈ నీరు చేరుకుంటుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందర్నీ కూడా అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు రానున్న 3 రోజుల పాటు కూడా హైదరాబాద్ నగరంలో వర్షాలు ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందర్నీ కూడా అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు చేరవేసేలా కూడా శిబిరాలను కూడా ఏర్పాటు చేసే దిశగా జిహెచ్ఎంసీ అధికారులు రెడీగా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి జెండా ఏదైతే పెద్ద జెండా ఉందో ఆ జెండాను కూడా ఈరోజు భారీ ఎత్తున గాలులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ జెండాకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా చూసేలా మేము కిందికి దించివేస్తున్నామని చెప్పి కాసేపటి కిందటే అరవింద్ కుమార్ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రకటించడం జరిగింది. ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలో గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా జనజీవనం ఇంటికే పరిమితం అవుతున్న పరిస్థితి ఉంది. అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటికి రావాలి, అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు తెచ్చుకోవద్దని చెప్పి ఇప్పటికే ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు జిహెచ్ఎంసీ సంబంధించి వర్షాకాల పనులు ఏవైతే ఉన్నాయో నాలాలకు సంబంధించి గత 2 ఏళ్ల క్రితం వచ్చినటువంటి వరదల వల్ల హైదరాబాద్లో చాలామంది కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా రోజులు నెలల తరబడి నీళ్లలోనే సహవాసం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నాలాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పనులు చేయాలని చెప్పినప్పటికీ కాస్త ఆలస్యంగా ప్రారంభించడంతో ఇప్పుడు ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వర్షం వల్ల అక్కడికి వచ్చినటువంటి నీరు అక్కడే ఉండిపోయి బయటకు వెళ్ళకపోవడంతో ప్రజలు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు.